ఈరోజు మన పాఠం దేవుని దృష్టికి ఘనులెవరు దేవుని దృష్టికి ఘనులెవరు అనే ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా దేవుని దృష్టికి ఘనులెవరు ఈరోజు సమాజంలో ఉన్న మనుషులు మనుషుల దృష్టిలో గొప్పగా ఘనులుగా ఉండాలని ఆశపడుతున్నారు దేవుణ్ణి ప్రక్కకు పెట్టి మనుషుల దృష్టిలో మేము గొప్పవాళ్ళుగా ఉండాలి మనుషులు మమ్మల్ని గొప్పగా చూడాలి మనుషుల ముందు మేము గణపరచబడాలి ఎందరో మమ్మల్ని పొగడాలి గొప్పగా చెప్పుకోవాలి మా కోసం ఈ విధంగా మనుషులలో వచ్చే మనుషుల ద్వారా వచ్చే ఘనతను ఆశిస్తూ మనుషులు మెచ్చుకునేవి ఈరోజు మనుషులు చేస్తా ఉన్నారండి కానీ ప్రియులారా బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి క్రైస్తవులుగా పిలవబడుతున్న మనం మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళుగా కనబడాలని ఎప్పుడూ అనుకోకూడదు కేవలం మన తండ్రి దృష్టిలో మనం గొప్పవాళ్ళుగా కనిపించాలి మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నా పర్వాలేదు వాళ్ళ మనసుల్లో మనకి ఎలాంటి స్థానం ఉన్నా పర్వాలేదు దేవుడు మనల్ని గొప్పగా చూడాలి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుని నమ్మామని చెప్పుకునే క్రైస్తవులు కూడా మనుషుల మెప్పుల కోసం మనుషుల మధ్య ఘనత కోసం ఈ రోజు ప్రాకులాడడం మనం చూస్తున్నాం కానీ నిజమైన క్రైస్తవులమైతే ఎప్పుడు దేవుని యొక్క ఘనతనే దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలని మనం కోరుకోవాలి ఈరోజు మనుషుల దృష్టిలో గనులు ఎవరు అంటే శాస్త్రవేత్తల్ని చాలా గొప్పవాళ్ళుగా చూస్తుందండి ఈరోజు ఈనాటి ప్రపంచం శాస్త్రవేత్తల్ని ఏదో కొన్ని వస్తువులు వాళ్ళు కనుగొన్నారని కనిపెట్టారని వాళ్ళని గొప్పగా చూస్తున్నారు గనులుగా ఎంచుతున్నారు ఈనాటి సమాజంలో గనులు ఎవరు అంటే చదువుకునే వాళ్ళు సమాజంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా చెప్పేది ఏంటంటే శాస్త్రవేత్తలు చాలా గొప్పోళ్ళండి వాళ్ళు ఎన్నింటినో కనుగొంటున్నారు వాళ్ళ వలన మనం ఎన్నో వస్తువులు సంపాదించుకోగలుగుతున్నాం వాళ్ళ వలన చక్కగా మన మనుగడ సాగుతుంది కనుక వాళ్ళే గనులు మనుషుల దృష్టిలో అంటారు ఒకప్పుడు ఇలాంటి వెలుగుండేది కాదు ఏమండి కరెంట్ బల్బును కనుగొనక ముందు చీకటిలోనే ప్రపంచం ఉండిపోయింది థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొన్న తర్వాత ఈరోజు కొన్ని పట్టణాలు రాత్రుల సమయాల్లో పట్ట పగలు ఎలా ఉంటుందో అలాంటి వాతావరణంతో ఉన్నాయి ఎన్నో కాంతులు ఎన్నో వెలుగులు విరజిమ్ముతూ చాలా అందంగా ఆకర్షణీయంగా కొన్ని పట్టణాలు కనబడుతున్నాయి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు రాత్రుల్లో కూడా మనం చేయగలుగుతున్నాం ఎందుకంటే ఈరోజు మనకి మరి చక్కగా కరెంటు బల్బు కనుగొన్న తర్వాత మరి చక్కటి వెలుతురులో మనం చదవగలుగుతున్నాం తిరగగలుగుతున్నాం సభలు పెట్టగలుగుతున్నాం ఎన్నో కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం కనుక చాలామంది ఏమంటారంటే బల్బును కనుగొన్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ చాలా గనుడు గొప్పవాడు అంటారు ఇంతకుముందు ఏమండి మరి గ్రంథాలు ఉండేవి కాదు ఒకవేళ రాసిన మనుషుల చేతి వ్రాతలు కానీ జాన్ గూడెన్బర్గ్ ఏ శతాబ్దం అండి 16వ శతాబ్దంలో జాన్ గూడెన్బర్గ్ అనే ఒక శాస్త్రవేత్త అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు ఆ తర్వాతనే ఎన్నో గ్రంథాలు గ్రంథస్థం చేయబడి ముద్రించబడి ఈరోజు సమాజంలో మనుషులకు అందుబాటులోకి వచ్చాయి కనుక జాన్ గూడెన్బర్గ్ అంటే చాలా గనుడు అంటారు ఆకాశంలో ఎగురుతున్న విమానం దాని వెనకున్నది ఎవరు రైట్ సోదరులు రైట్ బ్రదర్స్ వాళ్ళని గనులుగా గొప్పవాళ్ళుగా చూస్తుంది ప్రపంచం కొన్ని వేల కిలోమీటర్ల సహితం గంటల్లో చేరుకునే పరిస్థితి ఈరోజు మనకు మన మధ్య ఉంది కనుక దీన్ని కనిపెట్టిన విమానాన్ని కనుగొన్న
రైట్ బ్రదర్స్ వాళ్ళు చాలా గనులు అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో శాస్త్రవేత్తలను గురించి చెప్పుకుంటూ వీళ్ళు గనులండి అంటారు. ఇంకా ఈరోజు మానవుల దృష్టిలో గనులు ఎవరు అంటే ఏమండి, ఈ లోక సంపదలు కలిగిన వారు. ప్రపంచ ధనవంతుల్లో ఒక ధనవంతుడు బిల్ గేట్స్, చాలా గనుడని చెప్తారు. చాలా గొప్పవాడండి ఆయన, ఎందుకంటే బాగా ఎక్కువ ధనాన్ని ఆయన సంపాదించాడు. సంపాదించిన వారిని ఏమండి, ఈరోజు ఎన్నో రంగాల్లో ఉన్న వాళ్ళని గనులు అంటున్నారు. విద్యారంగంలో బాగా చదువుకున్న వాళ్ళలో ఘనత పొందిన వాళ్ళు, మనుషుల చేత మెప్పు పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే వైద్య రంగంలో చాలామంది డాక్టర్స్ చూడండి, చాలా మంచి పేరు వాళ్ళకి. మనుషుల దృష్టిలో ఘనత పొందుతున్నారు వాళ్ళు. మా ఆయనండి భలే వైద్యం చేస్తాడండి. ఏమండి, హిప్పోక్రటీస్ చాలా గొప్పగా ఏమండి వైద్యంలో గొప్ప గొప్ప విధానాలు, కొత్త కొత్త మార్పులు ఆయన ఏమండి సర్జరీల విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చాడు ఆయన. ఈరోజు విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యాపార రంగంలో వ్యాపారవేత్తలు ఉన్నారు, గనులుగా పిలువబడేవాళ్ళు. క్రీడా రంగంలో ఏమండి ఆటల్లో నిజంగా ఆ మధ్యకాలంలో సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడట. వా, మనుషుల్ని దేవుళ్ళుగా ఎంచుతున్నారండి, అంటే ఘనంగా బాగా ఆడాడని, మన దేశానికి మరి ఎంతో పేరు తెచ్చాడని, ఇలా ఎందరో క్రీడాకారులు ఉన్నారండి, వాళ్ళని గనులుగా చూస్తున్నారు. వ్యవసాయ రంగంలో, అలాగే సినీ రంగంలో సినీ ప్రముఖులు అంటుంటారు. వా, ఏం గొప్ప, ఏం ఘనతగా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, ఎంత ఘనతో. అలాగే రాజకీయ రంగంలో గనులు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఏమంటే ఎన్నో రంగాలలో గనులుగా మనుషుల చేత పిలువబడుతున్న వారు, ఎంచబడిన వారు మనకు కనబడుతున్నారు ప్రియులారా. కానీ మనుషుల దృష్టిలో మనం గొప్పవాళ్ళుగా ఉండకూడదు, దేవుని దృష్టికి గనులుగా ఉండాలి. మనుషులు దేన్నైతే ఘనతగా చూస్తారో దాన్ని దేవుడు ఎలా చూస్తాడో చూడండి. బైబిల్లో లూకాసు వార్త 16:15 ఈ లోక సంబంధమైన వాటి విషయంలో ఏదైనా సాధించాడు, ఇతను ఘనుడు, భలే ఘనకార్యం చేశాడు అని ఒకవేళ మనం చెప్పుకుంటే అది దేవుని దృష్టిలో ఎలా ఉంటుందో చెప్పబడిన మాట. ఆయన యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి లూకా 16:15 ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. అక్కడ చూడండి, మనుషులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. చూసారా, మనుషుల దృష్టిలో ఏదైతే గొప్పగా ఉందో అది దేవుని దృష్టికి ఎలా ఉంటుందట, అసహ్యం. పలానా వ్యక్తి ఇది కనిపెట్టాడు, చాలా గనుడు అంటే దేవుడు అసహించుకుంటాడట. ఏంట్రా, ఏదో చిన్నది కనిపెడితే గనుడా, ఎన్నో కలిగించిన నన్ను, ఎన్నో సృష్టించిన నన్ను, ఒక అద్భుతమైన నిర్మాణం మీ దేహం, మీ దేహాన్ని నిర్మాణం చేశానే, నన్ను ప్రక్కకు పెట్టి లోకంలో ఉన్న వాళ్ళని, లోకంలో ఉన్న వాటిని మీరు ఘనముగా ఎంచుతున్నారా, అయితే నా దృష్టిలో మీరు అసహ్యులు అంటున్నాడు. మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా చదువుకున్నావా, దేవునికి అది గొప్పేం కాదు. మనుషులు గొప్పగా చూస్తారు, లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే వీడేంటి ఇంత వెర్రి నేర్చుకున్నాడు అనుకుంటాడు దేవుడు. మనుషులైతే అబ్బా పిహెచ్డి చేశారట, ఈ మధ్యకాలంలో ఒక ఆమె యూట్యూబ్లో చూపిస్తున్నారు, కూలి పని చేసుకుంటూ పిహెచ్డి చేసిందట. అబ్బాబాబా ఏం పొగుడుతున్నారండి. ఈ లోక సంబంధమైన చదువులు
మనుషుల దృష్టికి ఘనమైనవి కావచ్చు, కానీ దేవుడు ఏమన్నాడు? అది దయ్యముల జ్ఞానము అన్నాడు. అది భూసంబంధమైన జ్ఞానం, వెర్రి జ్ఞానం అన్నాడు. వెర్రే గొప్ప ఈరోజు మనిషి. ఆలోచించండి, మనుషుల దృష్టికి ఏదైతే ఘనముగా ఉందో అది దేవుని దృష్టికి ఘనమైనది కాదు, దేవుని దృష్టికి అది అసహ్యము అన్నాడు. ప్రియులారా, అందుకే దేవుని దృష్టికి మనం గనులుగా ఉండాలి. గనులంటే ఏం చేస్తే గనులం అవుతాం? ఒకసారి బైబిల్ చూడండి, యెషయా గ్రంథం 32:8 చూడగలిగితే. ప్రియులారా, యెషయా గ్రంథం 32:8 గనులు ఘనకార్యములను కల్పించుదురు. చూసారా, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. చూసారా, ఘనులు ఘనకార్యములు చేస్తారట, అంటే ఘనమైన కార్యములను చేసే వాళ్ళను గనులు అంటారు. గనులంటే ఎవరండి? ఘనకార్యములు, గొప్ప కార్యములు చేసేవాళ్ళు, గొప్ప పనులు చేసేవాళ్ళు. కార్యములు అంటే పనులు, గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు నిజంగా వాళ్ళు గనులట. అంటే వాళ్ళు చేసే కార్యాలను బట్టి, వాళ్ళ పనులను బట్టి వాళ్ళు గనులుగా ఎంచబడతారు దేవుని దృష్టికి. మళ్ళీ చదువునన్నమాట, గనులు ఘనకార్యములను కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి దేవుని దృష్టిలో గొప్పగా నిలుస్తారు. చూసారా, ఘనకార్యములు చేసేవాళ్ళే ఘనులు. మరి ఏది దేవుని దృష్టికి ఘనమైనది, ఏవి దేవుని దృష్టికి ఘనమైన కార్యాలు మనం ఆలోచించాలి. ఏమండి, దేవుడు చేసినవి ఎన్నో ఉన్నాయండి, కానీ ఈరోజు సమాజం దేవుని ఏం చేసింది? పక్కకి పెట్టేసింది. మనిషి ఏదో ఒకటి చిన్నది చేస్తే దాన్ని గొప్పగా చూపిస్తారు. నీ కళ్ళ ముందు ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు కనబడుతున్నాయి, నీకు ఎన్ని వింతైన దృశ్యాలు కనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తే దేవుడు నీకు గొప్పగా కనిపించడా? శాస్త్రవేత్తలను గొప్ప చేయడం ఏంటండి? మనుషులను గొప్ప చేయడం ఏంటండి? దేవుడు గొప్పవాడు, ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే బైబిల్లో ప్రవక్తలు దేవుని గురించి రాస్తూ ఏం రాశారో తెలుసా? ఆయన మహాగణుడు అని రాశారు. చూడండి, యెషయా గ్రంథం 57:15, యెషయా గ్రంథం 57:15 దేవుని పిల్లలు ఆయన గురించి ఎలా సంబోధిస్తున్నారో చూడండి. మహాగణుడును, మామూలు గణుడు కాదట ఆయన. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు అంత ఘనమైనవి. మీరు భూమి మీద చూడండి, ఆయన కార్యాలు కనిపిస్తాయి. ఆకాశంలో చూడండి, ఆయన కార్యాలు. సముద్ర గర్భాల్లో చూడండి, ఆయన కార్యాలు. ముల్లోకాలలో ఆయన కార్యాలు. అందుకే ఆయన మహాగణుడట. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. అంటే ప్రవక్తలు సమాజానికి దేవుని ఏమని పరిచయం చేస్తున్నారు? దేవుడు అంటే ఎవరనుకుంటున్నారో, ఆయన మహాగణుడు. గణుడు కాదు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఎంత గొప్పగా చెప్తున్నారండి దేవుని గురించి. ఆయన మహాగణుడు, ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన మహాగణుడు. ఆ మహాగణుడైన దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలి? గణులుగా ఉండాలి, మహాగణులుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నేను ఎలా ఉన్నానో నా పిల్లలు అదే స్థానంలో అదే రీతిగా ఉండాలనుకుంటాడండి ఆయన. ఏం తక్కువగా ఉండాలని అనుకోడు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేను మహాగణుడను, మీరు కూడా మహాఘనతను పొందాలి నా ద్వారా. గనులుగా బ్రతకండి, గొప్పవాళ్ళుగా బ్రతకండి అని చెప్తున్నాడు దేవుడు. మరి దేవుని దృష్టికి గనులెవరో మనం లేఖనాలకు వెళ్ళి చూడగలిగితే. ఒకసారి యెషయా గ్రంథం ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 49:5-6 చదువుదాం. యెషయా గ్రంథము 49:5-6, యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని అంటున్నాడు ఒక ఆయన. చూడండి,
మన పాఠమేంటి? దేవుని దృష్టికి గనులెవరు? యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని. నా దేవుడు నాకు బలమాయను కాగా ఇశ్రాయేలును ఆయన యొద్దకు సమకూర్చుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ నిజంగా ఎంత మంచి మాటలు ఆరోచనం. నీవు యాకోబు గోత్రపు వారిని, ఎవరైతే దేవుని దృష్టికి గనుడుగా ఉన్నాడో ఆయన చేయబోయేదేటట, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించుటకు. అంటే ఇశ్రాయేలులో ఎంతో మంది తప్పిపోయారట, మార్గం తప్పిపోయిన వాళ్ళని మరలా తిరిగి ఆ దేవుని మార్గములోనికి రప్పించునట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధన మగుటకై అన్యజనులకు వెలుగా ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడండి దేవుడు. చూసారా, ఎవరైతే నేను దేవుని దృష్టికి గనుడనని చెప్పాడో ఏమండి, అతను చేయబోయే ఘనకార్యములను గురించి ఇక్కడ దేవుడు చెప్పాడు. చూసారా, మనం ముందే చదువుకున్నాం నరులు ఘనకార్యములను బట్టి గనులుగా ఎంచబడతారని. ఇక్కడ ఈయన చేయబోయే ఘనకార్యం ఏంటట, బూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అంటున్నాడు దేవుడు. నీవు నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్ప విషయం నాయన, నీవు ఇశ్రాయేలీలలో ఎంతో మందిని నా యొద్దకు తీసుకురావాలి, నీవు ఇచ్చే రక్షణ బూదిగంతముల వరకు విస్తరించాలి, దానికి నీవు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు. ఇశ్రాయేలీలకే కాదు, అటు ఇశ్రాయేలు ప్రజలకు ఇటు అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇంతకీ ఎవరండి ఈయన? ఎవరి గురించి ఇక్కడ చెప్పబడింది? చాలామంది యెషయా గారి మాటలండి, యెషయా గారి గురించి అంటారండి. ఇవి యెషయా గారికి సంబంధించినవి కావు, యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనం అది. యేసుక్రీస్తు వారిని గూర్చండి, యేసుక్రీస్తు వారు దేవుని దృష్టికి ఘనుడు. నిజంగా మాటలు మీరు ఏమంటే ఆరోచనలో ఉన్న మాటల్ని మీకు చూపిస్తాను. లూకాసు వార్త ఇది ఎవరిని గూర్చి వ్రాయబడిందో ఏమండి, చక్కగా వ్రాయబడిన మాటలు మీరు చూడండి. లూకాసు వార్త 2:29 సుమయోను గారు ఈ ప్రవచనాన్ని ఎత్తి పలికారు. నాదా, యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నాడు, దేవాలయానికి తీసుకురాబడ్డాడు, ఆ చిన్నారి శిశువైన బాలుడైన యేసుక్రీస్తుని తన చేతుల్లోకి తీసుకొని సుమయోను ప్రవక్త ఆయన ఏమంటున్నాడండి, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. చూసారా, అక్కడ మాటలు ఇక్కడ మనకు ప్రత్యక్షం అవుతున్నాయి. ఏమండి, ఎవరికి వెలుగుగా ఉండాలట? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు, అంటే తండ్రిని స్తుతిస్తూ మాట్లాడుతున్నాడు ఎవరు? సుమయోను ప్రవక్త. ఏమండి, చదువమ్మా. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన, అటు అన్యజనులకే కాదు ఇటు నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణ, నీ రక్షణ నేను కన్నులారా చూసింది. అంటే ఆ రక్షకుణ్ణి నేను కన్నులారా చూశానయ్యా, ఎంత భాగ్యం నాకు ఇచ్చావు. ఇశ్రాయేలీలు నీ దగ్గరికి రప్పించేవాణ్ణి, అన్యజనులకు వెలుగుగా ఉండబోయే ఆ రక్షకుణ్ణి ఈ లోకానికి నీవు ప్రసాదించావు, ఆ రక్షకుణ్ణి నేను కల్లారా చూశాను అని దేవుని స్తుతిస్తున్నాడండి. ఇటు అన్యజనులకు అటు ఇశ్రాయేలు ప్రజలకు వెలుగుగా ఉండాలి, మంచి మార్గములోనికి నడిపించాలి ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు.
అక్కడ కుదించబడనాయి చూడండి నాదా అన్న చోట ఆ 29 నుండి 32 వరకు ఉంది కదా అది ప్రత్యేకంగా ఉంది ఆ వచనం అలా ఉన్న వచనాలన్నీ పాత నిబంధనలో ఉన్న వాక్యాలని మీరు గుర్తుపెట్టుకోవాలి అలా ఎక్కడైతే కుదించబడి ఉంటుందో అది పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడిన ఒక ప్రవచనం అది క్రీస్తును గురించిన ప్రవచనం ఎవరు దేవుని దృష్టికి గనులు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదటగా చెప్పుకోవాలంటే ఈ ప్రపంచంలో మన కళ్ళ ముందు కనిపించేవన్నీ సృష్టించిన వాడు ఆయనే అవునా ప్రకృతికి ప్రధాన శిల్పి ఘనకార్యాలు చేశాడు మన ప్రభు ఈ రోజు యేసుక్రీస్తు వారి ద్వారానే కదండి సమస్తం కలిగింది కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు చిన్న చిన్న వాటిని చేసిన వాళ్ళ గనులు అంటున్నారు ఎన్ని చేశాడు మన ప్రభు ఆయన ఈ ప్రకృతికే ప్రధాన శిల్పి మన నిర్మాణంలో కూడా ఆయన కష్టపడినవాడు ఎంత గొప్పవాడండి ఆయన ఎంత గొప్పవాడు ఎన్ని ఘనకార్యాలు చేశాడు అంతే కాదండి ఈ లోకంలో ఉన్నప్పుడు రక్షణను గురించిన సువార్తను ప్రకటించడమే కాకుండా నిజంగా ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడండి ఆయన లాంటి బోధకుడు ఎవరు లేరండి ఘనకార్యాలు చెప్తున్నాను మరి ఘనకార్యాలు ఉంటేనే గనుడు అవుతారు కదా ఆయన చేసిన బోధ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరండి అలాంటి బోధకుడు పుట్టలేదు పొట్ట బోడు కూడా అంత మహానుభావుడు అంత మంచి బోధకుడు సద్బోధకుడు ఎవరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ఘనకార్యాలు అంతేకాదు ఆయన చేసిన స్వస్థతలు ఎవరైనా ఈ ప్రపంచంలో చేయగలరా మీరు చదువుకోండి బైబిల్లో ఎన్ని అద్భుతాలు చేశాడండి ఎన్ని సూచక క్రియలు చేశాడండి ఆయన ఎన్ని మహత్కార్యాలు చేశాడు ఎంత మందిని స్వస్థపరిచాడు ఆయన స్వస్థపరచలేని రోగం ఏదైనా ఉందా ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అందుకే ఆయన తండ్రి దృష్టిలో గొప్ప గనుడండి తండ్రి అయిన దేవుని దృష్టికి గనుడు అందుకే అన్నాడు నేను నా దేవుని దృష్టికి గనుడనైతిని గనుడనైతిని ఎన్ని చేశాడు ఈ ప్రకృతిలో కనిపించేవన్నీ ఆయన చేసినవే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము ఆయన మొదటివాడు కదండి అందుకే ముందు చెప్తున్నాను మొదటివాడు గనక ఆయన చేసినన్ని ఘనకార్యాలు ఎవరు ప్రపంచంలో చేయలేదు గనక అసలు ప్రపంచంలో ఆయనకు సాటి అయిన వాడు ఇంతవరకు ఎవరు లేరు పొట్ట లేదు పొట్ట బోడు కూడా అంతటి మహాఘనుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువేనండి ఆయన అంత గొప్పవాడండి అంత గొప్పవాడు ప్రపంచంలో ఎవరిని తీసుకొస్తారు ఆయన దగ్గరికి ఆయనతో సమానం చేయడానికి అంత గొప్ప మహానుభావుణ్ణి ఈరోజు మనం నమ్ముకున్నాం ఆ మహానుభావుణ్ణి మనం ధరించుకున్నాం ఎంత గనుడండి ఈ లోకంలో ఎవరు గనులు అంటే అసలు యేసుక్రీస్తుకు తప్ప ఎవరిని మనం ముందు పెట్టడానికి వీలు లేదు ఎవడైనా ఆయన తర్వాతనే అందుకే ఎవండి ఆయన బోధలు చూసినప్పుడు ఆయన చేసిన కార్యములు ఏమండి నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఎవడైనా చేయమనండి రంగు మార్చడం కాదు నీళ్ళని ద్రాక్షరసం రూపంలోనికి రంగు వేసి రంగు మార్చడం కాదు టేస్ట్ మారాలి అక్కడ ఏమండి నీళ్ళు ద్రాక్షరసంగా మారాయంటే రంగు మాత్రమే కాదు రుచి మారింది నీళ్ళకు వాసన ఉండదు ద్రాక్షరసానికి వాసన ఉంటది వాసన వచ్చింది అంతకుముందు ఆ ప్రధాని పోసిన ద్రాక్షరసం కంటే ప్రభువారు ఇచ్చిన ద్రాక్షరసం చాలా ఆరోగ్యకరమైనది చాలా రుచి కలిగినది ఐదు రొట్టెలు రెండు చేపలు 5000 మందికి పంచిపెట్టాడండి ఏదో పెద్ద పెద్ద చేపలు తీసుకొచ్చి మొక్కలు మొక్కలు చేసి పంచిపెట్టడం కాదు 5 రొట్టెలను 5000 మందికి ఆహారంగా మార్చిన మహాగణుడు ఆయన చేసిన కార్యాలండి ఆయన మరణం ఆయన పునరుత్థానం ఆయనలాగా ఎవరు లేచారండి మూడో దినమున మరణించి సమాధి చేయబడి మూడో రోజున ఆయన జయవీరుడుగా జయశాలిగా ఆయన తిరిగి లేచాడండి జయశాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహాగణుడు ఉన్నతుడు ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు యేసుక్రీస్తు గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఆ మహానుభావుడు గురించి మూడవ దినమున ఆయన తిరిగి
లేచాడు. పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎంతటి గనుడు! అందుకే హెబ్రీ పత్రిక 7:4 ఇతడు ఎంత గనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతును అబ్రహాము గారే ఇచ్చాడు అంటే నిజంగానండి. పాత నిబంధన కాలంలో క్రీస్తుకు పూర్వం ఏమంటే ఇశ్రాయేలీయులు యూదుల్లో గొప్పవాడుగా కనిపించేవాడు అబ్రహాము గారు. ఆ గొప్పవాడుగా కనబడుతున్న అబ్రహాము గారే ఈయనకి ఎవరికి మెల్కీసేదేకు, ఆ మెల్కీసేదేకే యేసుక్రీస్తు వారు. ఆయనకి ఏమిచ్చాడట? తన సంపాదనలో 10వ వంతును, దశమ భాగాన్ని ఇచ్చాడు. అంటే ఎంత గనుడు, ఇతడు ఎంత గనుడో చూడు అంతేనా ఆ మాట? ఆ 4వచనంలో అండర్లైన్ చేయండి, రంగు పెన్నులుంటే దిద్దుకోవాలండి. ఇలాంటివి ప్రభువుని గురించి ఎంత గొప్ప సంగతి! ఇతడు ఎంత గనుడో చూడు, ఇతడు ఎంత గనుడో చూడు. ఎందులోనయ్యా ఈయన గనుడు? ఏ విషయంలో గనుడు అంటే ఆయన చెప్తాడు ఆ హెబ్రీ పత్రిక 7:26 అలా చెప్పుకుంటూ వస్తూ, పవిత్రుడు. దేంట్లో? పవిత్రతలో గనుడు. ఆయన ఎంత పరిశుద్ధుడండి! ఆయన ప్రవర్తన ఎలాంటిది? ఆలోచనలో, చూపులో, మాటలో, క్రియలలో ఎక్కడ ఏ లోపము కనిపించని ఒక గొప్ప మహానుభావుడు. ఆయన లాంటి పరిశుద్ధుడు ప్రపంచంలో ఎవరూ లేరండి. నిజమండి, ఆయన ఏ పాపము చెయ్యలేదు. పవిత్రుడును, చదవండి మాటలు, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే, అసలు అందులో మీకేం కనపడుతుంది ఎంత గనుడో? ఆకాశ మండలమే చాలా ఉన్నతమైనదని నువ్వు అనుకుంటే దానికంటే కూడా నా ప్రభు చాలా గనుడు. అవునా? ఆకాశ మండలము కంటే కూడా మిక్కిలి హెచ్చైన వాడు. ఆకాశ మండలాన్ని చూడండి ఎంత గొప్పగా కనబడుతుందో, దానికంటే, ఎందుకంటే దాన్ని చేసిన వాడు ఆయనే. మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోతాడు, మన రక్షణకి, మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి, మన బ్రతుకులు బాగు చేయటానికి, సన్మార్గములో నడిపించటానికి ఆయన చాలు. చూసారా ఏమండి, ఎన్ని మంచి మాటలు ఉన్నాయండి అక్కడ. మన గురించి చెప్పుకోవాలంటే మనం రివర్స్లో రావాలి. ఎలా రావాలి? అపవిత్రుడును మన గురించి చదవాలంటే, మన గురించి ఎవరైనా రాస్తే ఇప్పుడు రివర్స్లో, అంతేనా? అపవిత్రుడును, దోషియు, కల్మషుడును, పాపులలో చేరి, అక్కడ ఏమి చేరకన ఉంది, ఇక్కడ మనం ఏం పెట్టాలి? పాపులలో చేరి ప్రత్యేకముగా, అదో ప్రత్యేకత. ఇలా చెప్పుకోవాలి ఎవరి గురించి అయినా, కానీ మన ప్రభువు గురించి చెప్పాలంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఆయన గురించి చెప్పడానికి రోజులు సరిపోండి, మన జీవితకాలం సరిపోదు. అంత గొప్ప మహానుభావుణ్ణి ఈరోజు మనం ప్రభువుగా, దేవునిగా, రక్షకునిగా ఏమండి మనం ధరించుకున్నాం, మనం కలిగి ఉన్నాం. ఈ ప్రపంచంలో ఇంకేది కావాలండి? అంత గొప్ప మహానుభావుడు మన సొంతమైన తర్వాత ఈ ప్రపంచంలో దేన్ని చూసి నువ్వు గొప్పగా ఎంచుకోవాలి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి దృష్టికి గనుడు, ప్రవర్తనలో గనుడు, పరిశుద్ధతలో గనుడు. యేసుక్రీస్తు వారు ఎంతో గనుడండి. మరొక మాట చూద్దాం. ఇక ఆయన తర్వాత ఎవరినైనా, ఎవరిని గురించి అయినా చెప్పుకోవచ్చు. మనం ఎవరి గురించి అయినా చెప్పాలంటే ఆయన తర్వాతనే. సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 9:6 చూడండి ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథం 9:6 వాడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును,
మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అని అతని యొద్దకు ఆ ఘనుడు యొద్దకి వెళ్ళుదము రండని చెప్పాను. ఎవరు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, ఎవరిని గూర్చి చెప్తున్నారు? ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. ఎవరు చెప్తున్నారు, ఎవరిని గూర్చి చెబుతున్నారు, ఏమండి ఎందుకు చెప్పగలుగుతున్నారు? ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమండి, సౌలు ఉన్నాడు చూసారా, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు. ఆ సౌలు యొక్క పనివాడండి, సౌలు యొక్క పనివాడు మాట్లాడుతున్న మాటలు. సౌలు గారి యొక్క తండ్రట గాడిదలు కాసేవాడు, ఆయనకి గాడిదలు ఉన్నాయి. ఆ తండ్రి గాడిదలను ఈయన కాస్తున్నాడు. గాడిదలు కాసేవాడిని ఏం చేశాడు దేవుడు? రాజుని చేశాడు. నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, గాడిదలు కాసుకునే వాడిని ఇశ్రాయేలీయులకు రాజును చేశాడని ఎంత గొప్పగా బ్రతకాలండి. దేవుని ఆజ్ఞలంటే ఆయనకు భయం లేదు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వినలేదండి. దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకే రాజు స్థానము నుండి తొలగించబడ్డాడు. చూసారా, సమూయేలు అంటాడు ఒకడు సెలవిచ్చిన ఆ ఆజ్ఞను గైకొనుటను బట్టి మెప్పు కలుగుతుంది, కానీ ఇదేంటయ్యా, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు ఉల్లంఘించావు. దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించావేంటి? బలులు అర్పించాడండి, అర్పించకూడదు. ఎవరు అర్పించాలి? దేవుని సేవకుడు చేయవలసిన పని. నేను రాజుని, నాకు తిరుగులేదు, నేను ఏదైనా చేస్తానని చెప్పేసి మూర్ఖంగా వెళ్ళాడు, దేవుని చేతికి దొరికిపోయాడు. ఇప్పుడు చదువుకున్నాం ఈ మాటలు, అప్పటికి ఇంకా రాజు అవ్వలేదు. తన తండ్రి గాడిదలు పోయాట వెతుక్కుంటూ వచ్చాడు, పోయిన గాడిదలు వెతుక్కుంటూ వచ్చాడండి. గాడిదలు పోయాయి, వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడ వరకు వచ్చాడు? సమూయేలు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నా గాడిదల విషయం ఏమైనా చెప్తాడేమో. ప్రవక్త కదా, మంచి ప్రవక్త, జరగబోయే సంగతులు, జరుగుతున్న వాటిని చెప్పగలిగిన సమర్థులు వాళ్ళు. మంచి ప్రవక్త సమూయేలు అంటే మామూలు విషయం కాదు. చిన్నప్పటి నుండి భక్తిలో పెరిగిన వాడు. ఎప్పుడు తీసుకొచ్చింది తల్లి? పాలు మాన్పించిన తర్వాత తీసుకొచ్చింది. అప్పటి నుండి దేవుని సముఖంలో, ప్రవక్త అయిన ఏలీ గారి సముఖంలో, దేవుని మందిరంలోనే పెరిగాడు. అక్కడే పడుకోవడం, అక్కడే తినడం, అక్కడే పరిచర్య చేయటం. బాలుడైన సమూయేలు ఎంత గొప్పగా, ఎంత మంచి భావాలండి, చాలా మంచి ప్రవర్తన అండి. ఆ పట్టణంలోకి వచ్చారండి, సమూయేలు గారు ఉన్న పట్టణంలోకి వచ్చిన తర్వాత సౌలు పనివాడు ఏమన్నాడు చదవండి. ఇప్పుడు 9:6 వాడు, ఇదిగో ఈ పట్టణములో, ఇప్పటి వరకు మనం వెతుక్కుంటూ వచ్చాం కదా గాడిదల్ని, ఎన్నో ప్రాంతాలు తిరిగాం, కానీ ఈ పట్టణంలో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక ఘనుడు ఉన్నాడు. అది అతడు ఏ మాట చెప్పును ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గము అతడు మనకు, అంటే అవి ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడికి వెళితే దొరుకుతాయో ఆ మార్గమును అతను తెలియజేశాడు గనక అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పాను. ఆ మాటల్లో ఒక మాట కనబడుతుంది, అతడు బహు ఘనుడు. దేవుని దృష్టికి ఘనుడు, ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికే కాదు, యేసుక్రీస్తు వారిని గురించి చూసాం కదా, మన దృష్టికి ఆయన ఘనుడే, దేవుని దృష్టికి ఘనుడే. ఈయనున్నాడు చూసారా సమూయేలు గారు, ఇతను ఆనాటి సమాజంలో మనుషుల దృష్టికి ఘనుడే, అంతేకాదు అంతకంటే మించి దేవుని దృష్టికి ఘనుడు. ఎందుకంటే చిన్నప్పటి నుండండి, చిన్న వయసు నుండి, బాల్య దశ నుండి దేవుని యందు భయభక్తుల్లో పెరిగినవాడు. ఏమండి, దేవుడు కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు? బాలుడుగా ఉన్న రోజుల్లోనే సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో ఒక మంచి సేవకుడుగా, ప్రవక్తగా ఎవరు ఉన్నారంటే ఏలీ ఉన్నాడు. ఆయనతో మాట్లాడలేదంటే ఏదో మొత్తానికి ఏదో ఉంది తేడా. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో. సమూయేలు, సమూయేలు అనగానే దైవజనుడు పిలిచాడేమోనని పరిగెత్తున్నాడు దైవజనుడి దగ్గరికి. చిత్తమండి నేనున్నాను, ఏంటి పిలిచారు?
నేను కాదు నాయన, నేను ఎప్పుడు పిలిచా? నేను నిన్ను పిలవలేదే, నేను వెళ్ళి పడుకో. అలా దేవుడు మూడు పర్యాయములు సమూయేలు పేరు పెట్టి పిలిచాడంటే సమూయేలు ఎంత ఘనుడు, దేవుని దృష్టికి ఎంత గొప్పవాడుగా కనిపించాడు. ఇతని గురించి మనం బైబిల్లో చదువుతుంటే ఇశ్రాయేలు ప్రజలంతా ఒకరోజు సమూయేలు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారో చూడండి, ఒకసారి చూడండి. ఆయన ఆయన ఘనత ఏంటో, ఎందుకు అతను ఘనుడుగా ఎంచబడ్డాడో మీకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం ప్రక్కనే 8:4-5 చూడండి ప్రియులారా, 4-5 ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు. ప్రవర్తన విషయంలో నెంబర్ వన్ అండి ఎవరు? సమూయేలు. దేవుడికి ఏం కావాలి? అదే కదా. వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలీలు అందరూ వచ్చి అంటున్నారండి, ఇశ్రాయేలీలు అందరూ వచ్చి అంటున్నారు, అయ్యా నీకు కొడుకులు ఉన్నారు కానీ నీలాంటి ప్రవర్తన వారికి లేదు. చాలామంది సేవకులు ఉంటారండి ఈరోజు సమాజంలో చూడండి, ఎంతోమంది సేవకులు, కానీ ఆ సేవకుడికి ఉన్నటువంటి లక్షణాలు కొడుకుల్లో కనపడవు, బహు దుర్మార్గులుగా ఉంటారు సేవకుల పిల్లలు. మీరు చూడండి, కొన్ని కొన్ని గ్రామాలకు వెళ్ళండి, కొన్ని కొన్ని పట్టణాలకు వెళ్ళండి, తండ్రి చక్కగా సేవ చేస్తూ ఉంటాడు, ఆ పిల్లలకు మాత్రం దేవుడు అంటే అసలే గెట్టదు. ఈయనేమో ఎక్కడ చూసినా సభల్లో ఉంటాడు, వాళ్ళు ఎప్పుడు చూసినా సినిమాలలో ఉంటారు, తిరుగుబోతులుగా కనబడుతుంటారు, త్రాగుబోతులుగా ఉంటారు. కొడుకులండి ఈరోజు ఎంతమంది లేరు? బా వాళ్ళ నానండి బలేసి ఆవుకుడండి, ఆమెను కొడుకండి, వీడు పనికి మాలోడండి. చూసారా ఏలి కుమారులు కూడా అవును, ఆయన సేవకుడే కానీ పిల్లలు బహు దుర్మార్గులు. ఇక్కడ చూడండి, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కారు. కనుక మరి నువ్వు చనిపోతే మా పరిస్థితి ఏంటి? నువ్వంటి ఇప్పుడు ప్రవక్తగా ఉన్నావు, మాకు న్యాయాధిపతిగా ఉన్నావు, మాకు దీర్ఘదర్శిగా ఉండి అన్ని విషయాలు చెబుతున్నావు. మాకు ఎన్ని పాత్రలు పోషించాడు? ఒక దీర్ఘదర్శి అంటే జరగబోయేవి చెప్పేవాడు, జరగవలసినవి చెప్పేవాడుగా ఉన్నాడు, అంతేకాదు ఒక ప్రవక్తగా ఉన్నాడు. రాజులను అభిషేకించాడండి. సౌలును ఎవరు అభిషేకించారు? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు, అభిషేకించిన వాడు ఆ ఘనత సమూయేలు గారిదే. దావీదు గారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడండి దేవుని వలన. కొంచెం ఆయన జీవితంలో కొన్ని తేడాలు ఉన్నాయి, ఉన్నాయా? ఉన్నాయి. అయినా సరే దేవుడి కోసం అతను చేసిన కార్యాలను బట్టి దావీదు గారిని దేవుడు ఏం చేశాడంటే హైలైట్ చేశాడు. అలాంటి దావీదు గారిని కూడా అభిషేకించిన ఘనత ఎవరిది? సమూయేలు గారిది. ఏమంటే రాజులను అభిషేకించాడు. మరో మాట చెప్పమంటారా, ఈయన గనక ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ వెళుతుంటే ఒక్కొక్కడికి చెమటలు పట్టేవాట, సమాధానంగానే వస్తున్నావా, సమాధానంతోనే వస్తున్నావా, ఎలాంటి వార్తలు చేస్తున్నావు? ఒకసారి ఆ మాట సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూద్దాం. ఏమండి 4వ వచనం ఏమండి, దావీదు గారిని అభిషేకించడానికి వస్తున్నాడండి సమూయేలు. దేవుడు చెప్పాడు, నాయన నీ కొమ్మును తైలంతో నింపుకొని బెత్లహేము గ్రామానికి వెళ్ళి యెషయి కుమారులలో ఒకనిని రాజుగా ఉండుటకు అభిషేకించమన్నాడు. కొమ్ము, కొమ్ము అంటే ఆ రోజుల్లో మనం వాడుకునే పాత్రలు ఉండేవి కాదు, పశువులు కొమ్ములు ఉంటాయి చూసారా, ఆ కొమ్ములో తైలం పోసుకొని వెళ్తున్నాడు. నా చిన్నతనంలో ఆ కొమ్ములు కనిపించేవి, ఆ కొమ్ముల్లోనే నూనె పోసుకునేవాళ్ళు, ఆ కొమ్ముల్లోనే కొన్ని ఏమంటే ఆహార ధాన్యాలు వస్తువులు పోసుకునేవాళ్ళు మన పూర్వీకులు. ఆ పాకాలలో ఆ ఎండలో వాటికి కట్టుకునేవాళ్ళండి, ఆ గడలకు కట్టుకొని ఉంచుకునేవాళ్ళు. ఇప్పటిలాగా మనకి ఉండే పాత్రలు ఎన్ని రకాలు వచ్చాయి ఇప్పుడు? అవి లేవు. అప్పుడు మట్టి పాత్రలు ఉండేవి. నా చిన్నతనంలో మా తాతగారు వాడుకున్న కొమ్ములు ఆ ఖాళీవి, ఎక్కడ చూసినా ఊర్లో ఎక్కడ చూసినా ఇలాంటి మనకి. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, అబ్బా మంచి గ్లాస్ అదిరిపోవాలా, గాజు గ్లాసులో వాటర్ జ్యూస్ మొత్తం కనబడుతుండాలి, మొత్తం లోపల ఉన్న జ్యూస్ అంతా బయటికి కనబడాలి, నోరు ఊరిపోవాలా.
ఎలాంటి వచ్చాయి ఇప్పుడు? కొమ్ములో తైలము నింపుకొని అభిషేక తైలం, ఇక ఇక్కడ నింపుకోవడానికి ఏమి లేవు అప్పుడు, కొమ్ములే. నీ కొమ్మును తైలముతో నింపుకొని బెత్తలహేము గ్రామానికి వెళ్ళి నేను చెప్పినట్టుగా యసీ కుమారుల్లో ఒకరిని నాకు రాజుగా అభిషేకించమని చెప్పినప్పుడు ఈయన బెత్తలహేము గ్రామానికి వెళ్తున్నాడండి. వెళుతుంటే ఏం జరిగిందో చూడండి. నాలుగో వచనం సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్తలహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి. బెత్తలహేము అంటే మన ప్రభు పుట్టిన గ్రామం, యేసుక్రీస్తు వారు జన్మించిన గ్రామం శరీరధారిగా. ఆ గ్రామంలోకి అడుగు పెట్టాడు. దావీదు గారిది కూడా ఆ ఊరే. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడ్డారట. ఊరి నాయన వస్తున్నాడు రా బాబు. ఈరోజు సేవకులు వస్తున్నానంటే భయం ఉందా? కానీ ఇక్కడ చూడండి, భయపడి ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని. చూసారా? సమాధానం. భయపడకండి. కొన్ని గ్రామాల్లోనండి సేవకులకు చాలా విలువ ఉంటుందండి. నేను అటు వెళుతుంటాను కదండి, ఆరాధనకు వెళ్తుంటాను కదా, అలా వస్తుంటేనండి, అయ్యగారు నమస్కారం, అయ్యగారు నమస్కారం, వా. లోకస్తులండి, లోకంలో ఉన్నవాళ్ళు సేవకులు ఎంత గౌరవిస్తారు. కానీ క్రైస్తవులు మనతో ఉండేవాడే కదా, లెక్కలేదు. సేవకుడు అంటే విలువైన వాడు. చూసారా? సమూయేలు దేవుని దృష్టికి గనుడు. ఎన్ని కార్యక్రమాలు చేశాడండి, కార్యక్రమాలను బట్టే కదా గనుడు. గనులు తమ ఘనకార్యములను బట్టి, ఘనకార్యములను బట్టి గనులుగా ఎంచబడుదురు. ఎన్ని కార్యాలు చేశాడండి సమూయేలు దేవుని పక్షాన? ఎన్ని చేశాడు. ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, ఒక దీర్ఘదర్శిగా ఎన్ని పాత్రలు పోషించాడండి. అన్ని నువ్వేనా అనకండి, దేవుడిచ్చిన ఆధిక్యత అది, దేవుడిచ్చిన ఆధిక్యత. మనమైతే ఒక పోస్ట్ ఇంకొకరికి ఇవ్వచ్చు కదండి. చూసారా? దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని దృష్టికి కనుడుగా కనబడుతున్నాడు ప్రియులారా. నిజంగా ఒక మంచి సేవకుడు ఎంత ధైర్యం అంటే రాజులకు కూడా భయపడడండి. ఏం చేసావు నీవు అన్నాడు సౌల్ని. ఏం చేసావు నువ్వు రాజువే, ఏం చేసావు? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నీవు చేయలేదు. ఒకనొక సందర్భంలో అమాలేకీయులందరినీ కూడా నాశనం చేసి రమ్మన్నాడు దేవుడు సౌల్ని. వాళ్ళకున్న సమస్తాన్ని కూడా నాశనం చేసి రమ్మన్నాడు. వాళ్ళ పశువులను కూడా నిర్మూలనం చేసి రమ్మన్నాడు. ఎందుకో తెలుసా? ఏంటండి అమాలేకీయులంటే దేవునికి కోపం? ఎందుకు కోపమో చెప్పంటారా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళుతున్న కాలంలో అమాలేకీయుల ప్రాంతానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అడ్డు తిరిగి మా ప్రాంతంలో అడుగు పెడితే చంపేస్తామన్నారట. ఎవరిని? దేవుని పిల్లల్ని. మా ప్రాంతానికి రాకూడదు మీరు, మా ప్రాంతంలో నీళ్లు కూడా త్రాగకూడదు, మీ పశువులు ఇక్కడ మేత తినకూడదు, మీరు గనక వచ్చారా చంపేస్తామంటే పాపం వాళ్ళు అటు చుట్టూ తిరిగి వచ్చేసరికి 40 ఏండ్లు పట్టింది. ఆ దేవుని పిల్లలు పడిన కష్టాన్ని చూసిన దేవుడు, నా బిడ్డల్ని ఇంత కష్టపెడతారా మీరు, ఇంత కష్టపెడతారా, మీ అంతు చూస్తా అనుకున్నాడు. సౌలు రాజైన తర్వాత చెప్తున్నాడు, మర్చిపోలే దేవుడు. ఏమండి, ఇశ్రాయేలీయులు కనాను దేశానికి వెళ్ళారు, అక్కడ న్యాయాధిపతులు ఎంతమంది అండి మనకి? 13 న్యాయాధిపతులు కనపడతారు సమూయేలు గారిని మినహాయిస్తే, సంసోను వరకు న్యాయాధిపతుల చరిత్రలో. అవునా? వాళ్ళందరూ పరిపాలన చేసిన తర్వాత మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. చాలా కాలం తర్వాత సౌలు కాలంలో మళ్ళీ ఎవరిని గుర్తు చేశాడు? అమాలేకీయులను గుర్తు చేశాడు. నా పిల్లలు అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించారు నాన్న, అందుకే వాళ్ళు ఉండడానికి వీలు లేదు. వాళ్ళకున్న సమస్తాన్ని తీసేయమంటే ఈయన ఏం చేశాడు? వాళ్ళ దగ్గరకు పోయాడు. ఆ రాజులతో ఏం మాట్లాడుకున్నాడో తెలియదు, వాళ్ళతో ఏం ఒప్పందం చేసుకున్నాడు, వాళ్ళు ఏమి ఇస్తానన్నారో లంచం తెలియదు. వాళ్ళని బ్రతకనిచ్చాడు, మనుషులందరిని చంపేశాడు. తర్వాత వాళ్ళ పశువుల్లో బలహీనమైనవి, జబ్బుతో ఉన్న వాటి అన్నింటినీ చంపేశాడు.
బలమైన వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు సమూయేలు వస్తున్నాడు. ఏం జరిగింది తెలిసిపోయింది ఆయనకి. సమూయేలు వస్తుంటే ఎదురుగా వచ్చి వందనాలు సార్ మంచిదే ఏం చేసావు నువ్వు అంటే దేవుడు చెప్పిందే చేసా అన్నాడు సౌలు. దేవుడు చెప్పింది చేసావా? దేవుడు చెప్పినట్టుగానే చేశాను అనగానే అక్కడ ఎడ్లు అరుస్తున్నాయంట, గొర్రెలు కూడా అరుస్తున్నాయంట. అంటే ఏమని అరుస్తుంటాయి? అతను చెప్పింది అబద్ధం అబద్ధం అది అంతేనా? ఈయన మాట్లాడుతుంటేనే అక్కడ ఎడ్లు రెంకలు వినపడుతున్నాయి, గొర్రెల అరుపులు వినపడుతున్నాయి. అప్పుడు దేవుడు చెప్పిందంతా చేశానంటనో, మరి ఆ ఎడ్ల రంకెలు ఎవరవి ఏమిటి? ఆ రంకెలేంటి? ఆ అరుపులు ఏంటి? పశువుల అరుపులు అంటే అదే దేవుడికి బలిద్దామని ఇచ్చాలి. దేవుడు వద్దన్న వాటిని అంట ఏం చేయడానికి బలి. ఏమండి దొంగతనం చేసి వచ్చి నువ్వు 10 లక్షలు ఇస్తే దేవుడికి అవసరం అది చెప్పండి? అవసరం లేదు. నీతిగా నీవు కష్టపడు, నీ కష్టాన్ని ఇవ్వు, దేవుడు హ్యాపీ. కొంచెం ఇచ్చిన వేద విధురాలు ఎంత ఇచ్చింది? 2 కాసులు ఇచ్చింది. ఘనముగా ఎంచబడింది. ప్రియులారా, దేవుడికి ఏమిస్తాడట? ఉద్ధరణం ఇస్తాడట. దేవుడికి బలి అర్పించడానికి తీసుకొచ్చానన్నాడండి. అప్పుడు అన్నాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా. నువ్వు మాట వినలేదు దేవుని మాట, అందుకే దేవుడు ఇంకొక ఆయన చూసుకున్నాడు. నీ పని అయిపోయింది. ఆయన దృష్టికి ఇష్టానుసారుడైన వ్యక్తిని, ఒక ఆయనని దేవుడు కనుగొన్నాడు. ఇక నిన్ను రాజుగా ఉంచడానికి దేవుడికి ఇష్టం లేదు. ఆ సమయంలోనే మనం బైబిల్ చదువుతాం, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, రాజులకు భయపడలేదు, ఎవరికి భయపడలేదు, దేవుడికి భయపడ్డాడు. ఎవరు? సమూయేలు. అయిపోయింది నీ పని అన్నాడు రాజు దగ్గరికి వెళ్ళి. అయిపోయింది, ఇక నువ్వు రాజుగా ఉండడానికి దేవుడు ఇష్టపడడం లేదు, నేను మరొక వ్యక్తిని అభిషేకించాలి. చూసారా ఎంత ధైర్యశాలి! నిజంగానండి, సమూయేలు ఒక ఘనమైన సేవకుడు, ఘనమైన ప్రవక్త, నిజంగా ఒక యేసుక్రీస్తులా. ఏమండి, ఒక సమూయేలులా మనం ఈ భూమి మీద బ్రతకగలిగితే దేవుని దృష్టికి మనం ఘనులమవుతాం.